బోయినపల్లి మండలంలోని ఆర్ఎంపీ భవన్లో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం విశ్వ రాష్ట్ర జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బోయినపల్లి మండలంలో 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు మహిళలు వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కులస్థులు తమ గుర్తింపు కార్డు తీసుకుని వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో మండల అధ్యక్షునిగా బోయినపల్లి గ్రామానికి చెందిన ఉదారి నరసింహాచారి ఏకగ్రీవంగా ఎన్నుకోగా జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నికలను నిర్వహించారు. జిల్లా నుండి ముగ్గురు పోటీలో ఉండగా రాష్ట్రం నుండి ఏడుగురు పోటీలో ఉన్నారు. మండల అధ్యక్షునిగా నరసింహాచారి, గౌరవ అధ్యక్షులుగా బోగోజీ ఆంజనేయులు, పుప్పల దేవయ్య, కోశాఖాధికారిగా బాగోజీ గంగాధరాచారి, ప్రధాన కార్యదర్శిగా పలోజీ జగదీశ్వరాచార్యులను ఎన్నుకున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ భవన్లో విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘ ఎలక్షన్లు చేయడం జరిగింది. కానీ జిల్లా స్థాయిలో కానీ మీటింగ్ సమావేశం ఏర్పరచుకొని మన విశ్వబ్రాహ్మణుల హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మన అందరం కలిసికట్టుగా ఉండి సాధించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మన విశ్వకర్మ ఐక్య సంఘం వారి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికల సందర్భంగా నేను బోయినపల్లి మండలానికి ఎన్నికల అధికారిగా విచ్చేసి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహించాను. వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు పొందాలని ఆశిస్తూ ఇట్టి అవకాశం కల్పించినటువంటి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.